అంటే రైట్ రైట్, మీ పాయింట్ నాకు అర్థమైంది. దానికి రాజీవ్ గారు సమాధానం చెప్తారు. కొండ రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. రాజీవ్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు చంద్రబాబు నాయుడు గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఇది ఒక సైకో పాలన అని చెబుతూనే ఇంకా చాలా చాలా అంశాలని ప్రస్తావించారు. ముఖ్యంగా ఆయన చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, మేము ఏదో సంక్షేమ పథకాలకు వ్యతిరేకమని చెప్పి వాలంటీర్లతో ఇంటింటికి తిరిగి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారు. మేము సంక్షేమానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యతిరేకం కాదు, ఇది దుష్ప్రచారం మాత్రమే అని చెప్పి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చేసిన అతిపెద్ద కామెంట్ ఏంటంటే, సైకో పాలన. సైకో, నాకు తెలిసి ఇటువంటి పదాలు ఇంతకుముందు మన రాజకీయ నాయకులు ఎప్పుడూ వాడలేదేమో 2019 ఎన్నికలకు ముందులో. ఈ మధ్యకాలంలో రకరకాల పేర్లతో ఒకరికి మించి ఒకరు అన్నట్టుగా అన్ని పార్టీల నాయకులు కూడా, అధినేతలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అన్న ఆ సైకో పాలన కామెంట్ మీద మీ కామెంట్ ఏంటి ప్లీజ్ రాజు గారు? రవిశంకర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. నమస్కారం. ముందుగా నాకు ఒకటి, ఎప్పుడైనా సరే భారత రాజ్యాంగ వ్యవస్థలో కానీ లేదు అంటే ఏదైనా కేసులకు సంబంధించి ఏదైనా ఉన్నప్పుడు నేర ఆరోపితమైనటువంటి వ్యక్తులు ఉంటారు, నేర నిరూపణ జరిగిన వ్యక్తులు ఉంటారు. నేర ఆరోపణ జరిగినటువంటి వ్యక్తుల్ని పట్టుకొని అక్యూజ్డ్ అని అంటారు, లేదా నిందితుడు అంటారు. తప్పితే వారిని తీసుకొచ్చి నేర నిరూపణ జరిగిపోయింది ఈజ్ కన్విక్టెడ్ అనేటువంటి మాట ఎవరు ఎక్కడ మాట్లాడటం లేదు చట్టపరంగా కూడా. ఇందాక పిల్లి మాణిక్యాలరావు గారు మాట్లాడుతూ, ఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కేసులు పెట్టారు, అది ఎవరు కాదనలే. మేము కూడా అప్పుడు చెప్పాం, అవన్నీ అక్రమ కేసులు, పచ్చి తప్పుడు కేసులు, బలవంతంగా అక్రమంగా ఆయన అణచివేయాలని 16 నెలలు జైల్లో అక్రమంగా పెట్టారన్నారు. మేమే ఆయన జైల్లో పెట్టలేదు అనలే కదా, అక్రమంగా ఆయన అన్యాయం చేశారని చెప్పాం అప్పుడు కూడా. సరే, వచ్చిన తర్వాత బయట ప్రజలు ఆయనకి క్లీన్ చిట్ ఇచ్చి ఆయన్నే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అంత మాత్రాన జైలుకి వెళ్ళిన అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి గారు దొంగని ఎలా అంటారు? మీరు మహాత్మా గాంధీ గారితో కంపారిజన్ చేయమని నేను అనట్లా, నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా తెలుగుదేశం పార్టీ వారు కానీ జనసేన వారు కానీ జైలుకి వెళ్ళిన వారిని గడిచినటువంటి 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో జైలుకి వెళ్ళిన వారిని దొంగలనో జైలుకి వెళ్ళిన వారిని సైకోలనో వీళ్ళు అంటే వీళ్ళు ఒప్పుకుంటే వీళ్ళ ఉద్దేశం అదే అయితే, నిన్న చంద్రబాబు నాయుడు ఏ దొంగ పక్కన నిలబడి మాట్లాడేది? ఆ దొంగ అంటే ఈయన ప్రకారం నేనైతే నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి అంటాను. ప్రభాకర్ మరి కాదా అంటే మాణిక్యాలరావు గారి లెక్క ప్రకారం జైలుకి వెళ్తే దొంగ కదా? మాణిక్యాలరావు గారి ప్రకారం నేర ఆరోపితానికి గురయ్యి జైలుకి వెళ్తే దొంగ కదా? మరి ఆయన మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి, మర్డర్ కేసులు ఉన్నాయి, అటువంటి మర్డర్లు ఉన్నాయి, రౌడీ షీట్ కూడా ఉంది. ఆ రౌడీ షీట్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టలేదు సార్, చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. మరి అటువంటి రౌడీ షీట్ పక్కన నిలబడి శాంతి భద్రత గురించి మాట్లాడడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించిన సామెతను నిజం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నా. ఇటువంటి దొంగల్ని, దగాకోరుల్ని, రౌడీ షీటర్ని, హత్య హత్తకుల్ని నీ పక్కన పెట్టుకుని నువ్వేం స్పీచ్లు ఇస్తావు? ఏంటి నీ యొక్క బాధ ఆవేదన? ఇవన్నీ ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పుడు, తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడేటప్పుడు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఇప్పుడు నిజంగా ఇప్పుడు అచ్చెన్ నాయుడు గారిని అరెస్ట్ చేశారు, లేదా కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేశారు, వాళ్ళందరూ దొంగలు కదా? అర్జెంట్ గా అచ్చెన్ నాయుడు ఆ పార్టీ పదవులను తీసేయండి, అర్జెంట్ గా మీ పార్టీ పదవులను భద్రాపు చేసేయండి, అచ్చెన్ నాయుడు కుటుంబానికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం మానేయండి, మరి దొంగలు కదా? అంటే కక్షపూర్తంగా, అంటే కక్షపూర్తంగా అరెస్ట్ చేశారంట, తప్పుడు కేసులు పెట్టి. అచ్చెన్ నాయుడు అవ్వచ్చు, కొల్లు రవీంద్ర అవ్వచ్చు, దేవినేని ఉమా అవ్వచ్చు, ఇంకా చాలా చాలా మంది ఉన్నారు కదా, దూలిపాడ నరేంద్ర గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా కదా. ఇప్పుడు మీరు మంచి పాయింట్ వచ్చారు, మంచి పాయింట్ వచ్చారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఉంటారంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు తప్పులు చేసో నేరాలు చేసో వాళ్ళు అరెస్ట్ అయితే వాళ్ళు కక్షపూరితంగా అరెస్ట్ చేసినట్టు అంటారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నిందితులనే ముద్ర, ఒక నేరస్తులనే ముద్ర, ఒక ఆర్థిక నేరగాడు అనేటువంటి ముద్ర వేసే ప్రయత్నం చేస్తారు. మరి వీళ్ళ సొంత వాళ్ళు చేస్తే ఒక్కులు ఎదుటోడికి అన్యాయం జరిగితే అది తప్పులు అన్న చందంగా. చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదు కదా కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా కేసు అక్రమాస్తుల కేసు? చంద్రబాబు నాయుడు గారు పెట్టారా? చంద్రబాబు చెప్తాను, నేను చెప్తాను, మీరు అడిగారు పాయింట్ పాయింట్ మనం మాట్లాడదాం. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు మీడియా వేదికగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ సోనియా గాంధీ గారిని ఎదిరించారు, అందుకే కేసులన్నీ కట్టగట్టు లోపు తోసేశారు కక్షపూరితంగా అన్నారు. మేము అన్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టింది, దానికి రాష్ట్ర స్థాయిలో అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు సహకారం, కేసులు కంప్లైంట్లు పెట్టినటువంటి ఎర్రవ నాయుడు దగ్గర నుండి, అశోక్ గజపతిరాజు దగ్గర నుండి, వీళ్ళందరితో అప్పుడు ఉన్నటువంటి శంకర్రావు మంత్రి గారి దగ్గర నుండి, వీళ్ళందరూ కుట్రపూరితంగా ఓకమ్మడిగా కలిసి కేంద్ర ప్రభుత్వం అరచవేత ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారిని కక్షపూరితమైనటువంటి కేసులు పెట్టారనేటువంటి విషయం మేము చెప్పాము.
ప్రజలు నమ్మారు, అదే వాస్తవం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల తర్వాత ఆయన ప్రతిపక్ష స్థానం ఇచ్చారు, పోరాటం చేశారు, పోరాటాన్ని అంగీకరించి అధికారాన్ని అప్పచెప్పారు. నేను అనేది ఒకటే. ఇప్పుడు నేరారోపితమైనటువంటి వ్యక్తిని పట్టుకుని మీరు దొంగ జైల్లో ఉన్నారు ఇవన్నీ మాట్లాడితే గులిబింద కింద సామెత ఉంటారు సార్, దాని కింద నల్ల దానికి కనబడదు, ఎదుటో నల్లగా ఉన్నావు అంటదన్న. అలా ఏంటంటే ముందు తెలుగుదేశం పార్టీలో తెలుసుకోవాలని చెప్పి కోరుతున్నాను, నెంబర్ వన్. నెంబర్ టూ, ఎస్, ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా పరిపాలన అయితే వీళ్ళకి ముందెంతసేపు సంక్షేమం అనేటప్పటికి ఏమన్నారు, ఓహో బడ్జెట్ అంతా దోచి పెడుతున్నారు అన్నారు. తర్వాత ఇప్పుడు ఏంటి సంక్షేమాన్ని మేము తీయం ఎక్కడా అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ వచ్చిన కొత్తలో, అంటే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష స్థానానికి వచ్చిన కొత్తలో వాలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు మాట